కడప జిల్లా బద్రేలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పింఛనర్స్ వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలను నిర్వహించారు. డాక్టర్ మీనాక్షిరెడ్డి, కార్యదర్శి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లయ్య వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గానుగపెంట హనుమంతరావు విచ్చేసి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులతో పోరాడి స్వాతంత్రాన్ని ప్రకటించి జాతీయ ఉద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కూడా సమాజ సేవలో పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కార్యకర్త పిచ్చయ్య, సలహాదారు పుల్లంరాజు, సివి ప్రసాద్, నరసరాజు, శ్రీరాముడు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. విభేదించి ఈయన ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి పేరు పెట్టి జై హింద్ అనేటువంటి స్లోగన్ను తయారు చేసి అందరి చేత జై హింద్ అనిపిస్తూ జాతి కొరకు అకంఠిత దీక్షతో పనిచేసి చివరికి యుద్ధ సమయంలో అకాలంగా ఇప్పటికీ ఆయన మరణ కారణము, మరణించిన తేదీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వారికి తెలియలేదు. అలాంటి వ్యక్తి మొత్తం మీదుగా ప్రపంచంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారే ఉన్నారని గుర్తు చేస్తూ ఈ అవకాశం భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే శౌర్య దినోత్సవము అని దీనికి పేరు పెట్టింది. కేంద్ర ప్రభుత్వము శౌర్య దినోత్సవం అని పేరు పెట్టింది. అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి నాయకులకు ఆదర్శం. సుభాష్ చంద్రబోస్ లాగా నేటి నాయకులు ఆర్గ